ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకు హోమియోపతి దివ్య ఔషధం అంటున్నారు వైద్య నిపుణులు. హోమియో ట్రీట్మెంట్ తో రోగనిరోధక శక్తి పెరిగి మహమ్మారి బారి నుంచి బయటపడొచ్చని భరోసా ఇస్తున్నారు. ఆర్సెనిక్ ఆల్బమ్ 30 మెడిసిన్ తో గుజరాత్ లో కరోనా అనుమానితుల ఆరోగ్యం కోలుకోవడంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ హోమియోపతి వైపు చూస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 బారిన పడకుండా ఉండటానికి ఏకైక మార్గం టీకా. అదింకా ప్రయోగ దశలోనే ఉంది. అల్లోపతిలో ఒక టీకా తయారై మార్కెట్లోకి రావాలంటే ఏడాదిన్నరకు పైనే పడుతుంది. మరి అప్పటిదాకా కళ్ల ముందే ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండాల్సిందేనా? కరోనా మహమ్మారిని మట్టుబెట్టే మార్గమే లేదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే హోమియోపతి. అవును, కరోనా వైరస్ కు చెక్ పెట్టే ఆయుధం హోమియో అమ్ముల పొదులో ఉంది. వందల ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వైరస్లు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు కూడా హోమియోనే ఆదుకుంది. ఇప్పుడు కరోనా వైరస్ ను కూడా పారదోలే శక్తి హోమియోకే ఉందంటున్నారు వైద్య నిపుణులు. గుజరాత్ లో హోమియో చికిత్స తర్వాత కోలుకున్న రోగులే దీనికి నిదర్శనమంటున్నారు. ఆర్సెనిక్ ఆల్బమ్ 30 రోగ నిరోధక శక్తిని పెంచే హోమియో ఔషధం. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిపైనే కరోనా పంజా విసురుతోంది. కాస్త వీక్గా కనిపించిన వారి ప్రాణాలు తోడేస్తోంది. ఈ మహమ్మారికి మందులేదు కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే ఏకైక మార్గం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే. ఇందుకోసం ఆర్సెనిక్ ఆల్బం మాత్రలు హేషుగ్గా పనిచేస్తాయని భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. ఆర్సెనిక్ ఆల్బం 30 ఖాళీ కడుపుతో 3 రోజుల పాటు తీసుకుంటే కరోనా నుంచి రక్షణ పొందొచ్చని భరోసా ఇచ్చింది. రోజుకు 6 పిల్స్ చొప్పున భోజనానికి అరగంట ముందు అరగంట తరువాత ఈ మందులు వేసుకోవాలని తెలిపింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు కూడా ఈ మాత్రల్ని ధైర్యంగా వాడొచ్చని స్పష్టం చేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆర్సెనిక్ ఆల్బం 30 హోమియో మందుల్ని జనానికి పంపిణీ చేశారు. ఆర్సెనిక్ ఆల్బం ఔషధం కరోనా వైరస్ కోసం తయారు చేసింది కాకపోయినా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్జాకైనా ఉపయోగించొచ్చని హోమియో వైద్యులు చెప్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వాటిని ఆర్సెనిక్ ఆల్బం 30 కంట్రోల్ చేస్తుంది. కరోనా లక్షణాలున్నా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అన్నింటికీ మించి హోమియో మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే గుజరాత్ లో కరోనా అనుమానితుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ మందుల్నిచ్చారు. వారంతా క్వారంటైన్ సెంటర్లలో కోలుకోవడంతో కరోనాకు హోమియో విరుగుడుగా పనిచేస్తుందని గుజరాత్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. సెలెక్టెడ్ 179 సచ్ క్వారంటైన్ సెంటర్స్ అండ్ దే వర్ ఇన్ ఆల్ 6210 పీపుల్ దేర్ హూ గేవ్ దేర్ కన్సెంట్ అండ్ విల్లింగ్నెస్ టు అడాప్ట్ బై ది హోమియోపతి or ayurvedic treatment to boost their immunity during the quarantine period. So ayurvedic medicines were given to 3585 people in the quarantine center, and similarly as many as 2625 people chose to go for homeopathy treatment which was administered to them. None of them tested positive. It was only 11 who tested positive. These 11 people were not able to, because the 14-day period was coming to an end, and they were only able to take this dose for a period of 3 days or less, while the actual prescription is for a 7-day period. కరోనాకు హోమియో మందులే విరుగుడని నమ్మిన గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల డోసుల్ని ప్రజలకు పంపిణీ చేసింది. అంతేకాకుండా కరోనా బాధితుల్ని కాంటాక్ట్ కావడంతో క్వారంటైన్ సెంటర్లకు తరలించిన అనుమానితులకు కూడా ఈ మందుల్నివ్వాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 179 క్వారంటైన్ సెంటర్లను ఎంచుకుంది. వాటిలో చికిత్స పొందుతున్న వారిలో 6210 మంది హోమియో ఆయుర్వేద మందుల్ని వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరిలో 2625 మంది హోమియో మందుల్ని ఎంచుకున్నారు. దీంతో వారందరికీ చికిత్సలో భాగంగా ఏప్రిల్ 10 నుంచి 14 రోజుల పాటు ఆర్సెనిక్ ఆల్బం 30 మందుల్ని ఇచ్చారు. గుజరాత్ వైద్యులు ఊహించినట్టే ఖచ్చితంగా 14 రోజుల తర్వాత అద్భుతం జరిగింది. హోమియో మందుల్ని వాడిన 2625 మందిలో 2614 మందికి వైద్య పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కేవలం 11 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ 11 మంది కూడా 14 రోజుల డోసును పూర్తిగా వాడకుండా కేవలం 3 రోజులే వాడారని, అందుకే కరోనా సోకినట్లు తేల్చారు. మొత్తానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ భరోసాతో హోమియో మందుల్ని వాడిన గుజరాత్ ప్రభుత్వం చాలా మందిని కరోనా బారిన పడకుండా కాపాడగలిగింది.